బహుజన్ సమాజ్ పార్టీ ఉంది. రెండు అంశాలని బహుజన్ సమాజ్ పార్టీ నుంచి నేర్చుకోవాలి. ఒకటి, 4 ఎలక్షన్లు కష్టపడ్డారు వాళ్ళు, అంటే 20 సంవత్సరాలు కష్టపడితే ఫైనల్గా మాయావతి గారు ముఖ్యమంత్రి అయ్యారు. 20 సంవత్సరాలు పట్టింది, 5 ఎలక్షన్లు, ఉప ఎన్నికలతో సహా 5-6 ఎలక్షన్లు 15-20 సంవత్సరాల్లో కొట్లాడితే కానీ పార్టీని స్థాపించలేకపోయారు. లేడికి లేచిందే పరుగన్నట్టుగా పార్టీ పెట్టగానే ముఖ్యమంత్రి అయిపోవాలని అంత అవివేకం కానీ అంత పిచ్చి ఆలోచన కానీ నాకు లేదు. 1980ల్లో ఎన్టీ రామారావు గారు ఒక్కరికి ఆ రోజున పరిస్థితి జరిగింది, ఆ పరిస్థితులు ఇంకెవరికి జరగవు. ఆ పరిస్థితులు వేరు, చాలా విభిన్నమైన పరిస్థితులు. నేను ఎందుకు పెట్టాల్సి వచ్చింది పార్టీ అంటే, ప్రజలకి సంబంధం లేని పాలనా వ్యవహారాల్లో ఎమ్మెల్యేలు ఎంపీలు తీసుకున్న నిర్ణయాలకి ఆంధ్రులందరూ బాధపడితే ఇందులో ప్రజలకు ఎక్కడ సంబంధం లేదు, కానీ చెడ్డ పేరు ఆంధ్రులకు వచ్చింది. ఆంధ్రులు నాయకులు చేసిన తప్పులకి ఆంధ్రుల జాతి అన్ని కులాలు దెబ్బతింటే రాష్ట్రం కోల్పోయాం. ఈ రోజున రాజధాని లేదు, కంచి లేని చేనులాగా రాజధాని లేని ఆంధ్రప్రదేశ్ అయిపోయింది. రోజున రాజధాని అంటే ఎక్కడని చెప్పుకుంటాం, 3 చోట్లను చెప్పుకోవాలంటావా? అంటే ఎన్ని కొన్ని విధానాలు ఎందుకు మాట్లాడాలంటే మీరు చాలా స్పష్టత ఉండాలి. ఇందులో నేను ఒక మాట మాట్లాడినప్పుడు చాలా లోతుగా అధ్యయనం చేసి మాట్లాడతాను. గొడవ పెట్టుకుంటే కూడా నేను 100,000 మంది ఉన్నారని నేను గొడవ పెట్టుకోను. నేను ఒక్కడనే నిలబడతానా లేదనే, దమ్ముందా లేదని దృష్టిని పెట్టుకుని గొడవ పెట్టుకుంటాను. దృష్టి పెట్టుకుని గొడవ పెట్టుకుంటాను. అలాగే ఒక పార్టీని ముందుకు తీసుకెళ్లే విధానంలో నేను చాలా వ్యూహరచన చేయాల్సి వస్తుంది. ఆ వ్యూహరచనలో భాగంగా నేను ఎప్పుడు కూడా కుత్సితమైన ఆలోచనలు నాకు లేవు. సమగ్ర దృష్టి ఉంటుంది, హోలిస్టిక్గా చూడగలను. అండ్ దీంట్లో ఎక్కువ మంది ప్రజలు లబ్ధి పొందుతారా లేదా, కులాల ఘర్షణలు తగ్గుతాయా లేదా, లేదా మతాల మధ్య సామరస్యం ఉంటుందా లేదా, అన్ని వర్గాల ప్రజలకి బెనిఫిట్ ఉంటుందా లేదా అని ఆలోచించే నిర్ణయం తీసుకుంటాం. ఇవన్నీ తీసుకున్నప్పుడు కూడా నాకు ఒకటే అనిపిస్తుంది, దీన్ని ఎలా కమ్యూనికేట్ చేయాలంటే అందరూ కూడా ఏదైతే గెలుస్తుందో దాని మీద వెళ్ళిపోతారు, కానీ ఏదైతే సరైందో దాని వెనక్కి వెళ్ళరు. నేనేంటంటే ఇది రాష్ట్రానికి సరైన నిర్ణయం తీసుకుంటాను. నేను ఎప్పుడు నేను క్యాపిటల్ గురించి కూడా మాట్లాడినప్పుడు పాలసీ పరంగా విభేదించాను తెలుగుదేశంతో, 2 అంశాల్లో చాలా బలంగా విభేదించాను. 30,000 ఎకరాలు అవసరం లేదు రాజధాని. ఎందుకంటే నా భయం ఏంటంటే, ఒక నానుడు ఉంది కదా, రాత్రి రోమ్ సామ్రాజ్యాన్ని నిర్మించలేదని, బేసిక్ దాని నుంచే తీసుకుందాం. రాత్రి మనకి హైదరాబాద్ లాంటి రాజధాని నిర్మించలేము, అంచెలంచెలుగా ఎదగాలి, ఇది నా ఆలోచన విధానం. కానీ 30,000 ఎకరాలు తీసుకుంటే దాంట్లో మొట్టమొదటిసారి దాంతో విభేదించాల్సి వచ్చింది. అలాగే ఇన్ని మాటలు పడ్డాం, రాజకీయ నాయకులు మాట్లాడేస్తారు. ఈ రోజున ఆంధ్రోళ్ళు అని చెప్పి మనం ఇప్పుడు దాకా మన తన్ని తగిలేస్తే హైదరాబాద్ నుంచి రాజధాని లేకుండా అయిపోతుంది. ఈ రోజుకి మనలో మనం కొట్టుకుంటా ఉన్నాం. హైదరాబాద్ బాగానే ఉంది, అభివృద్ధి బాగానే ఉంది, ఉద్యోగులు అక్కడ నివాసంలో ఉండి అక్కడి నుంచి వచ్చేయాల్సి వచ్చింది. ఇన్ని రకాలుగా ఇబ్బందులు పడుతుంటే మనం ఇక్కడ కూర్చొని ఇంకా మనం రాజధాని తెలుసుకోలేకపోతున్నాం దేనికి అంటే, మనలో మనకి కులాల గొడవ. మనకి చాలా సింపుల్గా చెప్పాలి, ఎవరు ఆటలాడతారు. నేను అన్ని దృష్టిలో పెట్టుకొని ఆ రోజున భారతీయ జనతా పార్టీకి, తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వడానికి ఎక్కడో చోట ఈ కుల ఘర్షణలు ఆగాలి. మీరు అడగచ్చు ఆ రోజున మరి వైసీపీకి ఎందుకు మద్దతు ఇచ్చి ఉండొచ్చు కదా అంటే, అది నాకు నిజంగా వైసీపీ మీద ఏ రోజు కూడా నాకు వ్యక్తిగతంగా ద్వేషం లేదు నాకు. ఎందుకంటే నేను జగన్ అనే వ్యక్తిని నేను హైదరాబాద్లో పెరుగుతున్నప్పటి నుంచి నేను చూసినాను. అతన్ని అతనికి నేను ఎవరు తెలియకపోవచ్చు, కానీ అతన్ని చిన్నప్పటి నుంచి నేను టీన్స్లో నుంచి నేను చూసినవాడిని. 1920 అప్పటి నుంచి అతను చూస్తున్నవాడిని నేను. అతని ఫ్రెండ్ సర్కిల్ ఏదన్నా వీళ్ళు దూకుడు స్వభావం, దాడి చేయగలిగే మనుషులు వీళ్ళందరూ. ఒక ఎస్ఐని చాలా 18-20 ఏళ్ల వయసులో ఒక మన కడపలో ఆ ఎస్ఐని లాకర్లో వేసి పెట్టిన మనగా జైలు సెల్లో వేసి పెట్టిన వ్యక్తి, వీళ్ళు దాడి చేసిన వ్యక్తి. సో ఇవన్నీ చూశాను నేను. అలాగే తెలంగాణ రావడానికి కూడా విసిగిపోవడానికి కూడా వీళ్ళు అడ్డగోలుగా భూదందాలు. ఇవన్నీ చూసి నేను ఈ వ్యక్తి రాష్ట్రానికి సరైన వాడు కాదనేది నేను, అందువల్ల నా మద్దతు అతను నేను మిగతా పార్టీలకు మద్దతు ఇచ్చాను. నా విసుగు ఏముందంటే,
మీరు ప్రైవేట్ సైన్యంతో వచ్చి డబ్బు ధనబలంతో వచ్చి మీరు మిగతా వాళ్ళందరినీ మీరు దౌర్జన్యం చేస్తాను, ప్రజాస్వామ్య విధానంలో కాకుండా ఫ్యూడలిస్టిక్ విధానంతో మీరు అందరినీ అణగదొక్కేస్తామంటే మొట్టమొదట గళం నాదే లేస్తుంది మనకి ఆంధ్రదేశంలో. విసుగున్నాను, నేను ఎందుకు భయపడాలి, నా దేశంలో నేను ఎందుకు భయపడాలి, ఎక్కడికి పారిపోవాలి? ఇది నాకు చిన్నప్పటి నుంచి నాకున్న ఆవేదన. అంటే డబ్బు ఉన్నాడే బాగుండాలి, అధికారం ఉన్నాడే వాడికి ఎందుకు, నేను గౌరవిస్తాను నేను ఎదుటి మనిషిని. సో నాకు సగటు మనిషి బతకాలి అనేదే నా కోరిక చిన్నప్పటి నుంచి, బతకనివ్వండి. సో నేను దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇలాంటి నాలాంటి వాళ్ళే ఎక్కువ మంది ఈ నేలలో, కోట్లాది మంది నాలాంటి వాళ్ళు, వాళ్ళ కోసం అండగా ఉండటానికి నేను ప్రయత్నం చేశాను. ఇందాక బీఎస్పీది ఎందుకు చెప్పానంటే మీకు కేవలం సామాజిక వెనుకబాటుతనం వల్ల దళితులు బహుజనులు అధికారంలోకి రావాలి, మిగతా వాళ్ళకి ఇప్పుడు దాకా మనకి బ్రాహ్మణ యాంటీ బ్రాహ్మిన్ కాస్ట్ అది, యాంటీ బ్రాహ్మిన్ పార్టీ అది, అంటే బ్రాహ్మణులు కనిపిస్తే ద్వేషించమని చెప్పిన పార్టీ అది. ఈ పరిస్థితుల్లో కాలం ఎంత గొప్పది అంటే మీరు సమగ్రంగా ఆలోచించకపోతే 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు 30 సంవత్సరాల తర్వాత కాలం తిరిగిన తర్వాత ఏ బ్రాహ్మణులనైతే ద్వేషించారో, ఏ యూపీ బ్రాహ్మిన్స్నైతే ద్వేషించారో, వాళ్ళతో పోరాటం పెట్టుకున్నారో, తిరిగి వాళ్ళతోనే జత కలిశారు బీఎస్పీ, అప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రి అయింది మాయావతి గారు. ఇది ఎందుకు చెప్తున్నానంటే మనం పాలిటిక్స్ని చాలా లోతుగా చూడకపోతే, గుడ్డిగా మీరు 10 ఇయర్స్కి 15 సంవత్సరాలకి చూడకండి, చాలా లోతైన దృష్టి ఉండాలి. అలాగే తెలంగాణ కోసమే పుట్టిన పార్టీ ఇది, మాకు వేరే వాటితో సంబంధం లేదు, మా నేలే అని చెప్పిన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ దశాబ్దం కూడా కాలేదు, అది భారత రాష్ట్ర సమితి అయిపోయింది. మేము కేవలం తెలంగాణ కాదు భారతదేశం, అంటే ఇన్ని మారుతూ ఉంటాయి. నేనేమంటానంటే ముందుగానే కులం గురించి లేదంటే ఒక ప్రాంతాన్ని గురించి కాకుండా సమగ్ర దృష్టితో పెడదామని చెప్పి కులాల ఐక్యత అనేది అందుకు నేను పెట్టాను. అది మన ఆలోచన విధానంలో చాలా ప్రాక్టికల్. ఇది వ్యాపారం చేసేటప్పుడు నేను నా కులపొడికి అమ్ముకుంటే నేను ఎక్కడ బాగుపడతాను?